వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. రుణాలు తీసుకునే రైతులకు మెసేజ్లు. కామారెడ్డి జిల్లాలో రైతుల పరేషాన్. రైతులకు రుణమాఫీ కావడం లేదు. కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ఆగ్రహం. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్. పడిపోయిన రైల్టెయిల్ స్టాక్. వైసీపీ ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. మంత్రి సత్యకుమార్ ఆగ్రహం. బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించారన్నారు. మోదీ ఆధ్వర్యంలో గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. 2047 నాటికి భారత్ను అంతర్జాతీయంగా నెంబర్ వన్గా చూడాలనేదే మోదీ కోరిక అన్నారు. ఆ విజనరీ సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ పదేళ్లపాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ వంతపాడిందని దుయ్యపడ్డారు. రుణాలు తీసుకుని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట్టు సీఎం పేరిట మెసేజ్లు వచ్చాయి. దీనితో ఆయా రైతుల స్థానిక బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా వాటితో తమకు సంబంధం లేదని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. అసలు తాము రుణమే తీసుకోలేదని, మాఫీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న రైతులు తమకు తెలియకుండా తమ పేరిట ఎవరైనా రుణాలు తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 7 నెలల పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని, చెప్పిన మాటలకు ఆచరణకు పొంతన లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. 9 డిసెంబర్ చేస్తామన్న రైతు రుణమాఫీ ఇప్పుడు మొదలుపెట్టారని, చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కావడం లేదని, రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు కొన్ని స్టాక్స్ పరుగులు పెట్టడం, కొన్ని స్టాక్స్ కుప్పకూలడం సర్వసాధారణం. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి 187 కోట్ల ఆర్డర్ను పొందినట్టు రైల్టెయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంస్థకు చెందిన స్టాక్ పరుగునందుకుంది. ఇంట్రాడేలో దాదాపు 5% ర్యాలీ చేసింది. మంగళవారం నాడు ఒక్కో షేరు ధర 549.55 చేరుకుని ఇంట్రాడే గరిష్టానికి చేరుకున్నాయి. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన వికృత రాక్షస క్రీడ ఫలితంగా 10 ఏళ్లుగా గడిచిన రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఏపీ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సత్యకుమార్ మంగళవారం ఓ లేఖ రాశారు. 5 ఏళ్ల విధ్వంస సంఖ్యలను ఏపీ తెంచుకుని ఇప్పుడు అభివృద్ధి పయనంలో సాగుతుందన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయత్నాలు వైసీపీ చేయలేదన్నారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి పదంలో దాదాపు 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు. రాజధాని అమరావతిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏపీకి వైసీపీ దారుణ నష్టాన్ని మిగిల్చిందన్నారు. చూశారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.